సుమారు 150 మంది నుంచి 200 మందితో పోలీసులు మరియు డాక్టర్స్ హాస్పిటల్ స్టాఫ్ తో కలిసి పోలీస్ అమరవీరుల వారసత్వాల సందర్భంగా జీమాడుగుల స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. వారి త్యాగానికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం 21వ తేదీ నాడు అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు పోలీస్ సిబ్బందితో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జీమాడుగుల గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వహించడం అనేది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అమరవీరుల పోలీస్ అమరుల వీరుల త్యాగానికి ప్రతీకగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నామని అన్నారు. అయ్యాలని సీఏ గారు అడిగారు. అడిగితే మా ఎస్ఐ గారు అడిగితే అన్నారు, సార్ మనం ఎప్పుడు 24 గంటలు కష్టపడతాం, మనతో పాటు కూడా డాక్టర్లు నర్సులు 24 గంటలు కష్టపడతారు సార్. ఏ రాత్రి 8 గంటలు కాదు. రెండు జోహార్లు పోలీస్ సమరవీరులకు, జోహార్లు జోహార్లు పోలీస్ సమరవీరులకు, జోహార్లు జోహార్లు పోలీస్ సమరవీరులకు, హాస్పిటల్ చూస్తే అంత అపరిశుభ్రంగా ఉంది కాబట్టి దాన్ని పరిశుభ్రంగా చేద్దామని చెప్పి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు కూడా జరిగింది. ఓకే, ఖచ్చితంగా మనందరం కలిసి కలిసికట్టుగా మీరు మీ వెంట ముందు మీరు ఉంటామని చెప్పి మీకు ఆనందిస్తూ అలాగే మన ఆడుస్తున్నారు. అలాగే మన ఇన్స్పెక్టర్ గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు మన జీమడల ఎస్ఐ గారు ఉపేంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, జోహార్లు జోహార్లు పోలీస్ సమరవీరులకు, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీస్ వీరులకు.